అరే చెప్పేది ఏం జరిగిందో చెప్పడం కాదురా. ఆ రోజు మీ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చినప్పుడు నీకు బియ్యం ఇచ్చానా లేదా? అప్పుడు నాకు చోరు బియ్యం ఇచ్చాను మాట్లాడారు. అరే చెప్పేది నువ్వు మామూలు బియ్యం ఇచ్చేవాడిని, 25 కేజీలు బియ్యం ఇచ్చి పంపిస్తారా ఎవరు వచ్చినా సరే. ఆ రోజు అనాథ పిల్లలు ముసలోళ్ళు అక్కడ పక్కన అన్నం లేక అల్లాడిపోతుంటే వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి పంచాను రా. స్టోర్ బియ్యం ఉన్నాయి సరే ఏమి లేదు కదా అని ఒక 5 కిలోలు నీకు క్యారీ బ్యాగ్ లో పెట్టి పంపించాను రా. గుర్తుందారా అదే ఆవేశం? నేను ఆకంకోలేదు మాస్టర్, నిజంగా నేను అవంకి ఇచ్చేసా కానీ అవంకి అనుకున్నా. అరే నువ్వు అలంకృతకి ఇచ్చావు లేకపోతే మాధవికి ఇచ్చావు, అది ఎవరో చెప్పాదు చూడు, అది అది ఇక్కడ దాకా వేసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంది, ఆ దానికి ఇచ్చావు నేను అడగలేదురా. నా దగ్గర నీకు ఆకలిగా ఉందన్నావు, మాస్టర్ నాకు అన్నం లేదన్నావు, తినటానికి లేదని కడుపు పట్టుకొచ్చేవారు. అదే అరే నా దగ్గర కడుపు పట్టుకొచ్చి ఇప్పుడు మాటలు మార్చేస్తే ఎట్టా రావేశావు? ఏ మ్యాచ్ మా బెంచ్ వచ్చిన బెంచ్ వచ్చిన తర్వాత నాకు వాళ్ళు ఇచ్చింది తీసుకొని మీకు దాంట్లో 90 తాగిన తర్వాత మిగిలింది నాకు ఇచ్చారుగా మ్యాచ్. అరే రాకేష్ మాస్టర్ మందులో లేడురా, రాకేష్ మాస్టర్ మందులో లేడురా, నాకు తెలుసు అంతా నువ్వేం చేసావో, ఆ బొగ్గుగాడు ఏం చేశాడో, ఆ పుల్లయ్యగాడు ఏం చేశాడో మొత్తం తెలుసురా. రే అరే ఆ పుల్లయ్యగాడు నీకేం ఇచ్చేప్పాడు రా పక్క తీసుకెళ్ళి? పక్క తీసుకెళ్ళి ఏం చెప్పాయంటే మాస్టర్ బిర్యానీ ఉన్న తినేసి తర్వాత మాస్టర్ వచ్చి మనకు అడుగులు లేకుండా చేస్తాడన్నాడు. అన్నాడు కదా చూసారా ఏమన్నాడు రా? బిర్యానీ మొత్తం తినేసి బిర్యానీ చూడండి మొత్తం ఆ రోజు మొత్తం బిర్యానీ నా కొడుకులు పండి తిన్నట్టు తిన్నారండి ఒక్కొక్కడు. మా నేను వెళ్ళి ఆకలితో ఉన్నా, బయటికి వెళ్ళి సేవా కార్యక్రమాలు అవన్నీ వాళ్ళకి బిచ్చగాళ్ళకి ఆలకి ఇచ్చి మిగిలిన కుక్కలకి పక్షులకి పెడితే అన్నీ అయిపోయి అలిసిపోయి వచ్చానరా. అరే నాకు ఇతను ఒక ముద్ద పెట్టండి రా అంటే ఏం పెట్టారా మీరు? అప్పుడు కిచిడీ ఉంటే అది అది మీకు ఇచ్చేసాం కదా. కిచిడీ పెట్టారా? అది కుక్క తినేసిన మిగిలిపోయిన కిచిడీ ముక్కలు పెట్టారా? మాట్లాడదు నేను ఆ రోజు మందులో ఉన్నా, ఆకలితో ఉన్నాను కాబట్టి. కుక్క ఎంగిల్ చేసిన కిచిడీ తిన్నానురా నేను. అరే కుక్క ఎంగిల్ చేసిన కిచిడీ బిర్యానీలు మీరు తిన్నారా? అరే బిర్యానీలు మీరు తిని ఆ మురికిపోయిన కిచిడీలు నాకు పెట్టారా, ఇదేనారా? అరే పెట్టాను మ్యాచ్. చెప్పేది ఆడు ఏమన్నాడు పుల్లయ్యగాడు ఏమన్నాడు? అక్కడ కెమెరా చూసి చెప్పు పుల్లయ్యగాడు ఏమన్నాడు? బిర్యానీ మొత్తం తినేసే లేకపోతే మాస్టర్ వస్తే మనకి ఉండేది ఏమి ఉండేది అని చెప్పాడు. అంటే బిర్యానీ మొత్తం మనది, మాస్టర్ వస్తే ఏమి ఉండేది అని. అరే పుల్లయ్య నీకేమన్యాయం చేశాను రా పుల్లయ్య, నేను తింటానని చెప్తున్నావురా? గురే ఎన్ని రోజులు ఎన్ని సార్లు ఎన్ని బిర్యానీలు తిన్నావురా? అది కాదు మ్యాచ్, అంటే అప్పుడు ఏం జరిగిందంటే మీరు ఇంకొక మంచి ఏమన్నా తీసుకొచ్చారు కదా. అరే అరే చెప్పేది ఆడు నువ్వు ఆ రోజు ఫోన్ చేసిన తర్వాత మాస్టర్ నేను బొగ్గుగడ్డ దగ్గరికి వెళ్తున్నాను యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి అని చెప్పావా లేదా? చెప్పావా లేదా? వెళ్ళావు బొగ్గుగాడితో ఇంటర్వ్యూ చేసుకున్నావు అంతా అయిపోయింది. బొగ్గుగాడు నీకు ఎంత ఇచ్చాడు, ఎంత ఇస్తానని చెప్పాడు రా ఫస్ట్? 5000 ఇచ్చానన్నాడు మ్యాచ్. 5000 ఇస్తాను, ఎంత ఇచ్చాడు రా? 1500 ఇచ్చాడు మ్యాచ్. 1500 ఇచ్చాడు రా? 5000 ఇస్తాను ఎన్నారండి? ఇది ఎడిటింగ్ లో తీయకండి, ఇది ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, దయచేసి ఎడిటింగ్ తీయకండి. అరే బొగ్గు ఆవేశం గాడు పాపం వాడికి ఆవేశపడతా అడిగితే నువ్వు చేసింది ఏంట్రా అది? 1500 ఇచ్చావురా ఆడికి? అంటే మిగతా తర్వాత ఇస్తానండి మ్యాచ్. మిగతా తర్వాత ఇస్తానండి, ఇప్పుడు ఇచ్చాడరా చెప్పు. నెల రోజులు ఏ ఏనో ఇప్పుడు ఇచ్చాడా? నెల రోజులు అయిపోయింది మ్యాచ్, ఇంత పట్టుకోలేదు. నెల రోజులు ఎన్ని రోజులు అయిందిరా? నెల రోజులు మ్యాచ్. నెల రోజులు 1500 ఇచ్చాడు. అవును మ్యాచ్. ఇంకా 3500 ఇవ్వాలి. ఫోన్ చేసావారా? ఫోన్ ఎత్తట్లేదు మ్యాచ్. ఫోన్ ఎత్తట్లా? స్విచ్ ఆఫ్ చేశాడా? ఎత్తట్లేదురా? ఎత్తట్లేదు మ్యాచ్. ఫోన్ ఎత్తట్లేదు. చూసారండి పాపం వీడు అమాయకుడు, వాటి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుంటే
ఫోన్ ఎత్తట్లేదంటే అరే బొగ్గు మనిషివేనరా నువ్వు? ఆడు ఆయాస పడతా ఆవేశిస్తారు గాడు అల్లాడిపోతుంటే ఆడి డబ్బులు కూడా తిన్నావంటే అరే పురుగులు పట్టిపోతావు అరే బొగ్గు జఫా.